సోదరి సోదరులారా, మన దేవుడు వెదికే దేవుడు, అన్వేషకుడు. ఆదాము హవ్వల పతనం మొదలుకొని దేవుడు నాటి నుండి నేటి వరకు మనలను వెతుకుతూనే ఉన్నాడు. రోమాపత్రిక 3:11 పౌలు అన్నాడు, నీతిమంతుడు లేడు, ఒక్కడూ లేడు, గ్రహించేవాడు ఎవ్వడూ లేడు, దేవుణ్ణి వెదికేవాడు ఎవ్వడూ లేడు. అందుకే యోహాను శుభవార్త 15:16 యేసు ప్రభు అంటున్నాడు, మీరు నన్ను ఏర్పరచుకొనలేదు, నేనే మిమ్ములను ఏర్పరచుకున్నాను. 1 యోహాను 4:19 యోహానుతో కలిసి మనము చెప్పగలం, ఆయనే మొదట మనలను ప్రేమించాడు గనుక మనము ప్రేమిస్తున్నాము. దేవుడు మనిషిని వెతుకుతున్నాడు, మనిషిని రక్షించుకోవడానికి వెతుకుతున్నాడు. అయితే ఇదొక గొప్ప సంఘర్షణ, సైతానుతో పోరాటం. ఆదికాండం 3:16 స్త్రీతో దేవుడు ఏమన్నాడు? నీ ప్రయాసమును, నీ గర్భవేదనను నేను మిక్కిలి హెచ్చిస్తాను, వేదనతో పిల్లలను కంటావు, నీ భర్త ఎడల నీకు వాంఛ కలుగుతుంది, అతడు నిన్ను ఏలుతాడు. ఇది స్త్రీపై దేవుడు విధించిన తీర్పు. ప్రసవ వేదన తప్పదు, ఈ వేదన ద్వారా ఆనందం వస్తుంది, అది దైవ నిర్ణయం. ఈమె వేదన ద్వారానే మానవ సంతతికి కొనసాగింపు. దేవుడు ఆదాముతో అన్నాడు, నీవు నీ భార్య మాట విని తినవద్దు అని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్షఫలాలను తిన్నావు, గనుక నీ నిమిత్తము నేల శపింపబడి ఉన్నది, ప్రయాసతోనే నీవు బతికినన్నాళ్ళు దాని పంట తింటావు, అది ముండ్లతుప్పలను గచ్చపొదలను మొలిపించి నీకిస్తుంది, పొలమందలి పంట నీవు తింటావు. ఇది పురుషుని పైకి వచ్చిన శాపం. మానవునికి మరణం సంప్రాప్తమైంది, ప్రతి మానవుడు చావక తప్పదు. నీవు నేలకు తిరిగి చేరే వరకు నీ ముఖపు చెమటోడ్చి ఆహారం తింటావు, నేల నుండి నీవు తీయబడ్డావు, నీవు మన్నే గనుక తిరిగి మన్నైపోతావు. మరణం మానవుని పైకి వచ్చిన దేవుని తీర్పు, శాపం. భౌతిక మరణం అంటే మానవుని ఆత్మ, జీవం, వ్యక్తిత్వం మానవ శరీరం నుండి వేరవటం. ప్రసంగి 12:07 సొలొమోను అన్నాడు, మన్నైనది వెనుకటి వలినే మరల భూమికి చేరుతుంది, ఆత్మ దానిని దయచేసిన దేవుని వద్దకు మరల వెడుతుంది. మానవుడు దేవుని పట్ల బాధ్యత గలవాడు. రక్షణ పొందినా నశించినా దేవునికి మానవుడు బాధ్యుడే. పండు తినగానే ఆదాము భౌతికంగా చావలేదు, ఆ తరువాత ఇంకా 900 ఏండ్లు బతికాడు. అయితే దేవునికి అవిధేయుడైన మరుక్షణమే ఆదాము ఆధ్యాత్మికంగా చనిపోయాడు, అనగా దేవుని నుండి వేరైపోయాడు. మరణము అంటే ఎడబాటు. ఎఫెసీ పత్రికలో పౌలు రాశాడు, మీరు పాపముల చేత అపరాధముల చేత చచ్చినవారు, అంటే భౌతికంగా కాదు ఆధ్యాత్మికంగా వారు చచ్చినవారే, మృతులే, దేవుని నుండి వేరైపోయారు. తప్పిపోయిన కుమారుడు తండ్రికి దూరమైపోయాడు. అతడు తిరిగి వచ్చినప్పుడు తండ్రి పెద్ద కొడుకుతో అన్నాడు, ఈ నా కొడుకు చనిపోయి బతికాడు, తప్పిపోయి దొరికాడు. లూకా శుభవార్త 15:24 వాడు చచ్చాడా అంటే ఆధ్యాత్మికంగా చచ్చాడు, భౌతికంగా కాదు. తండ్రి నుండి దూరమైపోయాడు. తండ్రి నుండి వేరైపోవటము అంటే చావే. ఇది దేవుని భాష. యేసు ప్రభువు మార్తతో అన్నాడు, నేనే పునరుత్థానమును జీవమును, నాయందు విశ్వాసముంచేవాడు చనిపోయినా బతుకుతాడు, బతికి నాయందు విశ్వాసముంచేవాడు
ఎన్నటికీ చనిపోడు. యోహాను సువార్త 11:25. ఇక్కడ మరణం అంటే ఆధ్యాత్మికంగా ఎడబాటు, దేవుని నుండి వేరై దూరమైపోవటం. నిషిద్ధ ఫలం తిన్నప్పుడే మానవుడు ఆధ్యాత్మికంగా చనిపోయాడు, అందుకే అతడు దేవుని నుండి పారిపోయాడు. అంజూరపు ఆకులతో కచ్చడాలు కుట్టుకొని కప్పుకున్నాడు. ఆదాము తన భార్యకు హవ్వా అని పేరు పెట్టాడు, ఎందుకనగా ఆమె జీవము గల ప్రతివానికి తల్లి. హవ్వా కయీనును హెబెలును ఏదెను తోటలో కనలేదు. ఆ ఇద్దరూ ఆదాము హవ్వల పతనం తరువాతనే పుట్టారు. దేవుడైన యెహోవా ఆదామునకు అతని భార్యకు చర్మపు చొక్కాలు తయారు చేసి వారికి తొడిగించాడు. జంతు చర్మపు చొక్కాలు, అవి తయారవ్వాలంటే జంతువును వధించాల్సిందే. అదే జంతు బలికి ఆరంభం. అంజూరపు ఆకుల కచ్చడాలను దేవుడు అంగీకరించలేదు, వారికి చర్మపు చొక్కాలు తయారు చేశాడు. ఆదాము హవ్వలు ఏదెను తోట నుండి బహిష్కృతులై వెళ్లిపోతూ ఆ జంతు బలిని చూచారు. అతి పరిశుద్ధ స్థలమందు కృపాసనముపై మోషే ప్రోక్షించిన రక్తానికి ఆధారం, కరుణాధారం. ఇద్దరు కెరూబులు కరుణాపీఠము నుండి కిందికి ఆ రక్తం కేసి చూస్తారు. దేవుని సన్నిధిలోకి ప్రవేశం ఆ విధంగానే ప్రాప్తిస్తుంది అనటానికి అది పాత నిబంధన సాంకేతిక భాష. అంజూరపు ఆకులు, చర్మపు అంగి, ఈ రెండు సంకేతాల వెనుక ఉన్న సత్యాన్ని గమనించండి. దేవుణ్ణి సమీపించాలి అంటే నీ పాపాలు కప్పివేయబడాలి. నీ సత్క్రియలు ఆధారంగా నీవు దేవుని దగ్గరికి రాలేవు. నీవు ఉన్న పాటున వచ్చేయాల్సిందే. అంజూరపు ఆకులతో కప్పుకుంటే దానిని దేవుడు ఆమోదించడు, అంగీకరించడు. మానవుడు తన చేతితో చేసిన పని పనికిరాదు. అంజూరపాకుల దుస్తులను దేవుడు గుర్తించడు. దేవుడే మన పాపాలను కప్పాలి. యేసుక్రీస్తు యొక్క మరణబలి మాత్రమే మన పాపాలను కప్పివేయగలదు. దేవుని ఉగ్రతను తప్పించుకోవాలంటే మానవునికి ప్రత్యామ్నాయ బలి కావాలి. అప్పుడు దేవుడైన యెహోవా అన్నాడు, ఇదిగో మంచి చెడ్డలను ఎరుగునట్లు ఆదాము మనలో ఒకని వంటి వాడయ్యాడు. కాబట్టి అతడు ఒకవేళ తన చెయ్యి చాచి జీవవృక్ష ఫలాలను కూడా తీసుకొని తిని నిరంతరము జీవిస్తాడేమో అని, అతడు ఏ నేల నుండి తీయబడ్డాడో దానిని సేద్యం చేయటానికి ఏదెను తోటలో నుండి అతణ్ణి పంపివేశాడు. దేవునికి స్తోత్రం. దేవుడు అలా చేసి ఉండకపోతే పాపీ చిరాయు అన్నట్లు ఎల్లకాలం పాపంలో మనిషి ఈ భూమిపై ఉండిపోయేవాడు. అప్పుడు లోకానికి పాపభారం మరీ ఎక్కువైపోయేది. దేవుడు ఆదామును వెళ్లగొట్టి ఏదెను తోటకు తూర్పు దిశగా కెరూబులను జీవవృక్షమునకు పోయే మార్గమును కాపలా కాచేందుకు ఇటూ అటూ తిరుగుతున్న ఖడ్గజ్వాలలను నిలువబెట్టాడు. దేవుడు ద్వారాన్ని బంద్ చేయలేదు, అది తెరిచే ఉంది. అయితే జీవవృక్షం ద్వారా ఎవరూ లోపలికి వెళ్లలేరు, కాని రక్తబలి ద్వారా మాత్రమే వెళ్లగలరు. మానవుడు వెనక్కు తిరిగి చూస్తే రక్తబలి కనిపించింది. ఇప్పుడు 4వ అధ్యాయంలోకి రండి. సోదరీ సోదరులారా, ఈ అధ్యాయంలో కయీను హెబెలుల పుట్టుక, కయీనుకు దేవుడు ప్రాయశ్చిత్త మార్గం చూపుతాడు. కయీను తన సోదరుణ్ణి హత్య చేశాడు. కయీను సంతానం, నిర్దేవ నాగరికత, సేతు జన్మ మొదలైన వివరాలు వినండి. ఆదికాండం 3వ అధ్యాయంలో పాపము యొక్క వేరు ఉంది, 4వ అధ్యాయంలో పాపము యొక్క ఫలం ఫలితం ఉంది. పాప ఫలితం ఎంత ఘోరమో ఈ అధ్యాయంలో చూస్తాము. మానవుని అపనమ్మకం, అవిధేయత మూలంగా మానవజాతి అంతటి మీదికి శిక్ష, తీర్పు రావటం జరిగింది. అదే పాప స్వభావం నీకు నాకు ఉంది. ఆదిపితరుడైన ఆదాము స్వభావమే మనందరికీ ఉంది. ఆదాము హవ్వలు కన్న ఇద్దరు కుమారులను చూస్తే మనకు ఈ చేదు నిజం,
ఇట్టే బోధపడుతుంది. ఆదాము దంపతులు ఇంకా ఎంతమందినో కన్నారు, కాని వీరిద్దరినే బైబిల్ మనకు పరిచయం చేస్తుంది. ఆదికాండం 4:1 ఆదాము తన భార్య అయిన హవ్వను కూడినప్పుడు ఆమె గర్భవతి అయి కయీనును కని అనుకున్నది, యహోవా దయ వలన నేను ఒక మనుష్యుణ్ణి సంపాదించుకున్నాను, సైతానుతో పోరాటం ఇంతగా పొడిగించబడుతుంది అని ఆదాము హవ్వలు ఊహించలేదు. అందుకే కయ్యను పుట్టగానే హవ్వ అనుకున్నది, ఇక ఈ పోరాటం ముగిసినట్లే. హవ్వ కయ్యను తమ్ముడైన హెబెలును కన్నది. హెబెలు గొర్రెల కాపరి, కయ్యను భూసేద్యం చేసేవాడు. ఈ ఇద్దరు వ్యక్తులను జాగ్రత్తగా గమనించండి. కొంతకాలమైన తరువాత కయ్యను పొలం పంటలో కొంత యహోవాకు అర్పణగా తెచ్చాడు. కొంతకాలమైంది అంటే సబ్బాతు రోజు వచ్చింది. సబ్బాతు రోజు దేవుడు విశ్రమించిన రోజు. అది ఆరాధన స్థలం. అక్కడికి అర్పణ తెచ్చాడు కయ్యను. ఆరాధనను గురించిన ప్రత్యక్షం దేవుడు అప్పుడే ప్రథమ కుటుంబానికి ఇచ్చాడు. హెబ్రీ పత్రిక 11:4 విశ్వాసమును బట్టి హేబెలు కయ్యను కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించాడు. దేవుడు అతని అర్పణలను గూర్చి సాక్ష్యమిచ్చినప్పుడు అతడు అదే విశ్వాసమును బట్టి నీతిమంతుడు అని సాక్ష్యము పొందాడు. అతడు మృతి చెంది కూడా అదే విశ్వాసమును బట్టి మాట్లాడుతున్నాడు. విశ్వాసమును బట్టి హేబెలు అర్పణ తెచ్చాడా? అది ఎలాగా? రోమాపత్రిక 10:17 వినుట వల్ల విశ్వాసం కలుగుతుంది, వినుట క్రీస్తును గురించిన మాట వల్ల కలుగుతుంది. ఈ సంగతి హేబెలు విని ఉంటాడు, లేకపోతే ఆ అర్పణలు తెచ్చి ఉండేవాడు కాడు. విశ్వాసమును బట్టి హెబెలు వచ్చాడంటే వినుటచేతనే అతనికి విశ్వాసం కలిగింది. అయితే కయ్యను విశ్వాసమును బట్టి వచ్చినవాడు కాడు. కయ్యను భూఫలములను తెచ్చాడు. అందులో తప్పేముంది? కయ్యను కూడా మంచి పదార్థాలే తెచ్చాడు. తన పొలంలో శ్రేష్టమైన పంట తెచ్చాడు. అతడు తెచ్చిన అర్పణలో ఎట్టి లోపమూ లేదు. దాన్ని తెచ్చి దేవునికి అర్పించాడు. హెబెలు కూడా తన మందలో తొలిచూలున పుట్టిన వాటిలో కొవ్విన వాటిని కొన్ని తెచ్చాడు. యెహోవా హేబెలును అతని అర్పణను లక్ష్యపెట్టాడు. కయీనును అతని అర్పణను దేవుడు లక్ష్యపెట్టలేదు. కాబట్టి కయీనుకు మిక్కిలి కోపము వచ్చి అతడు తన ముఖం చిన్నబుచ్చుకున్నాడు. ఇంతకు కయీను చేసిన తప్పేమిటి? యూదాపత్రిక 11:1 కడవరి రోజులను గురించి మాట్లాడుతూ అన్నాడు, వారు కయీను నడిచిన మార్గాన నడిచారు. కయీను మార్గం ఎలాంటిది? కయీను విశ్వాసమును బట్టి రాలేదు, తన స్వంత మార్గాన వచ్చాడు. అది కయీను మార్గమే, విశ్వాస మార్గం మటుకు కాదు. మానవ స్వభావం పాపభూయిష్టమైంది అనే సత్యాన్ని అతడు తెచ్చిన అర్పణలు చూపటం లేదు. దేవుడేమంటున్నాడు? రక్తబలి తేవాలి, రాబోయే విమోచకుణ్ణి తలపింపచేసే బలి కావాలి. దాన్ని ఆధారం చేసుకుని నీవు రావాలి, గాని నీ స్వంత పద్ధతిలో రాకూడదు. కయ్యను తెచ్చిన అర్పణలో మరో లోపం ఉంది. మానవుడు దేవుని నుండి వేరైపోయాడు అనే సత్యాన్ని కయ్యను అర్పణ వ్యక్తం చెయ్యదు. అంతా బాగానే ఉందిలే అనే ధీమాతో అతడు ఆషామాషిగా అర్పణ తెచ్చాడు. విశ్వమానవ సౌభ్రాతృత్వమని, దేవుడు అందరికీ తండ్రి అని పొడిమాటలు చెబుతారు కొందరు. మానవుని పాపభూయిష్ట స్వభావాన్ని వ్యక్తం చెయ్యరు. సోదరీ సోదరులారా, మానవుడు పాపి అని ఒప్పుకోకపోతే నీ బలులు అర్పణలు దేవుడు అంగీకరించడు. మనం తల్లి కడుపున పుట్టినప్పుడు దేవుని పిల్లలము కాము, దేవుడు మన తండ్రి కాడు. దేవుని పిల్లలము అవ్వాలంటే మనము తిరిగి జన్మించాలి. అది ఆత్మజన్మం, పరలోక జన్మం. మానవుడు దేవుని నుండి వేరైపోయిన పాపి. ఈ వాస్తవాన్ని, చేదు నిజాన్ని
కయ్యను గుర్తించలేదు అనటానికి అతడు తెచ్చిన అర్పణే సాక్ష్యం. దేవుడు పాపి చేసిన క్రియలను అంగీకరించడు అనే సత్యాన్ని కయ్యను గుర్తించలేదు. తన క్రియలను దేవుడు అంగీకరించకపోతాడా అనుకున్నాడు. తీతుపత్రిక 3:5 చెప్పే సత్యం మనం మరువరానిది. మన స్వనీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారా పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగజేయటం ద్వారా మనలను రక్షించాడు. కయ్యేను హెబెలుల మధ్య వ్యత్యాసం వారు ఎలాంటివారు అని కాదు, కాని పాపమును గురించి వారి వైఖరి ఏమిటి అనేది అసలు ప్రశ్న. వారు తెచ్చిన అర్పణలను బట్టి వారి మధ్య అంతరం బట్టబయలవుతుంది. ఈ ఇద్దరు వ్యక్తులు అన్నదమ్ములు, ఒకే కుటుంబం నుండి వచ్చారు, ఇద్దరికీ ఒకే తల్లిదండ్రులు, ఇద్దరూ సమాన వారసులు, ఇద్దరూ ఒకే వాతావరణంలో పెరిగారు. కయ్యేనుకు తాత ముత్తాతల పోలికలు వచ్చాయందామా? అసలు అతనికి తాతే లేడు. హేబెలుకు వాళ్ళ అమ్మమ్మ పోలికలంటారా? అతనికి అమ్మమ్మే లేదు, వారికి తాతలు లేరు, నాన్నమ్మలు లేరు. అది మానవతలో ప్రథమ కుటుంబం. వారిద్దరూ ఒకే కుటుంబంలో, ఒకే తల్లిదండ్రుల పెంపకంలో పెరిగారు. వారిద్దరి మధ్య భేదం వారు తెచ్చిన కానుకల్లోనే ఉంది. ఈరోజున క్రైస్తవ విశ్వాసులారా, ఒక విషయం గ్రహించండి. మనలో ఎవరూ మరొకరికంటే గొప్పవారు కారు. దేవునికి గారాబు కుమారులంటూ ఉండరు. దేవుడు మన తండ్రి. దేవునికి మనమలు మనమరాండ్రు ఉండరు. ప్రతి వ్యక్తి పాపి. అందరిలాగే నేను పాపిని అనుకోవాలి. పాపికి దేవునికి అర్పించవలసిన బలి కావాలి. ఆ బలి యేసుక్రీస్తే. ఆయనే మనలో ప్రతి ఒక్కరికి ప్రత్యామ్నాయ బలి. రోమాపత్రిక 3:5 పౌలన్నాడు, క్రీస్తు యేసునందలి విశ్వాసము ద్వారా ఆయనను కరుణాధారముగా బయలుపరిచాడు. రోమాపత్రిక 10:3 పౌలు ఇదే అంశాన్ని ప్రస్తావిస్తున్నాడు. వారు దేవుని నీతిని ఎరుగక తమ స్వనీతిని స్థాపింపపూనుకుంటూ దేవుని నీతికి లోబడలేదు. ఈ వచనంలో ఈ రోజున అనేక మంది యొక్క ఆధ్యాత్మిక చిత్తరువు గోచరిస్తున్నది. స్వప్రయత్నం వల్ల, మత విషయిక వ్యాయామం వల్ల ఇది రాదు. ఏదో సంఘ సభ్యత్వం వల్ల రాదు. దేవుని నీతి సమగ్రమైనది, సంపూర్ణమైనది, కల్తీలేనిది. ఆ నీతి క్రీస్తు మాత్రమే మనకు ఆరోపించగలడు. రోమాపత్రిక 4:25 యేసు మన అపరాధముల నిమిత్తము అప్పగించబడి మనము నీతిమంతులముగా తీర్చబడటానికి, అనగా పరిగణించబడటానికి లేపబడ్డాడు. యేసే మనకు బదులు బలి అయ్యాడు. ఆయన మనకు ప్రత్యామ్నాయ బలి. ఆయన పునరుత్థానుడై లేచి మనకు తన నీతిని అనుగ్రహించాడు. 2 కొరింథీ 5:21 మనము క్రీస్తునందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మన కోసము పాపముగా చేశాడు. పౌలు ఇదే మాట ఫిలిప్పి పత్రిక 3:8-9 చెప్పాడు. నిశ్చయముగా నా ప్రభు అయిన యేసుక్రీస్తును గురించిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమై ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుత్థానము కలుగవలెనని క్రీస్తునందలి విశ్వాసము వలననైన నీతి, అనగా విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించు నీతి గలవాడనై ఆయన యందు అగపడు నిమిత్తము కయ్యేను నీతి అతని స్వనీతి విశ్వాసమును బట్టి కలిగింది కాదు. అయితే హేబెలు యొక్క నీతి విశ్వాసమును బట్టి, క్రీస్తు బలియాగము వైపు చూపిన నీతి. ఇది దేవుని నీతి. కయ్యేను హేబెలు ఇద్దరూ ఆరాధనకై వచ్చారు. ఇద్దరూ ఒకలాగే ఉన్నారు. ఇద్దరూ కవల పిల్లలని కొందరు అనుకుంటారు. కాదు, కవల పిల్లల కంటే ఇంకా సన్నిహితులు. వారి రక్తం ఎన్నో తరాల నుంచి వారిలో ప్రవహిస్తూ వచ్చింది కాదు. వారే కదా ప్రథమ కుటుంబం.
ఆదాము హవ్వల కుమారులు వీరిద్దరూ. వీరిద్దరి సౌశీల్యములో తేడా అందామా? అదీ కాదు. వారు తెచ్చిన కానుకల్లో, అర్పణల్లో ఉన్న తేడాను బట్టి దేవుని సన్నిధిలో ఈ వ్యత్యాసం కొట్టవచ్చినట్లు కనబడింది. విశ్వాసమును బట్టి హేబెలు అర్పణ తెచ్చాడు, కయీను దేవుడు గుర్తించని అంగీకరించని అర్పణ తెచ్చాడు. అయితే సోదరీ సోదరులారా, దేవుడు కయ్యూనుకు మరో అవకాశమిస్తున్నాడు. ఆదికాండం 4:6-7 యహోవా కయ్యూనుతో అన్నాడు, నీకు కోపమేలా? ముఖము చిన్నబుచ్చుకొని ఉన్నావేమిటి? నీవు సత్క్రియ చేసిన ఎడల తలెత్తుకోవా. సత్క్రియ చెయ్యని ఎడల వాకిటనే పాపము పొంచి ఉంటుంది. నీ ఎడల దానికి వాంఛ కలుగుతుంది, నీవు దానిని ఏలుతావు. కయ్యూనుకు ఎందుకింత కోపం? తన సోదరుణ్ణి హత్య చేసేంత కోపం వచ్చిందే? సోదరుణ్ణి చంపాలని కుట్ర పన్నుతూ ఉంటే అది హత్యకు దారితీస్తుంది. కయ్యూను మానవ కుటుంబంలో మొదటి భ్రాతృహంత, సోదరుణ్ణి హత్య చేసినవాడు. సందేశం ఇక్కడ ఆపుదాము. ప్రార్థన. దేవా తండ్రి, నీ వాక్య దర్శనం మా ఆత్మలకు దర్పణం. నీ వాక్యపు అద్దంలో మా నిజస్వరూపం చూపుతున్నావు స్వామి. నీ హెచ్చరికలు పాటించి మా ఆధ్యాత్మిక జీవితమందు అభివృద్ధి పొందునట్లు మాకు సాయం చేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.